కరోనా లాక్ డౌన్ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేదల కుటుంబాలకు దాతలు వారు తోచిన సహాయం చేస్తూ వారి ఆకలిని తీరుస్తూ దాతృత్వాన్ని చూపిస్తున్నారు. విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో పరదేమ్మ ఆలయంలో కిరణ్ మహిళా సమైక్య సంస్థ ఆధ్వర్యంలో గివ్ ఇండియా సంస్థ ఆర్థిక సహాయంతో ఏహెచ్టి స్వాస్తి తెరీసా వారి సౌజన్యంతో కరోనా నేపథ్యంలో ఒంటరిగా ఉన్న మహిళలకు అలాగే గర్భిణీ స్త్రీలకు నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ కార్యక్రమంలో యూత్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ సంస్థ సభ్యులు సిబ్బంది వర్కర్లు పాల్గొన్నారు. అలాగే కిరణ్ మహిళా సామాజిక సంఘం సంస్థ మేనేజర్ వల్లీదేవి మాట్లాడుతూ కరోనా మహమ్మారి వలన చాలా వరకు కుటుంబాల పరిస్థితి చాలా అద్వానంగా మారిందని కనీసం నిత్యావసర సరుకులు కూడా కొనుక్కునే పరిస్థితి లేక ఒంటరి మహిళలు చాలా మంది ఇబ్బంది పడుతున్నారన్నారు. ఈ ఉద్దేశంతోనే నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు. మన టాస్క్ ఫోర్స్ టీమ్ ఓబి ఆజమ్ గారు అండ్ లత పాజి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఆల్ నమస్తే అండి నా పేరు వల్లీదేవి నేను కిరణ మహిళా సమైక్య సంఘంలో హైపర్వీ అనే ప్రోగ్రాంలో కమ్యూనిటీ వెల్నెస్ మేనేజర్గా పనిచేస్తున్నానండి విజయనగరం జిల్లాలో ఈ గివ్ ఇండియా వారు ఆర్థిక సహాయంతో ఈరోజు సాలూరు గ్రామంలోని సాలూరు పాచిపెంటకు సంబంధించి 32 మంది ఒంటరి మహిళలు విడోస్ పిఎల్హెచ్ఐవి గర్భిణీ స్త్రీలు బీపీఎల్లో ఉన్నవాళ్ళు మొత్తం మోస్ట్ వల్నరబుల్ క్రైటీరియాలో ఫిల్టర్లు చేసి అందులో 80 మందిని ఎదబోగిలి సాలూరు పాచిపెంట కొనిస అండ్ గజపతినగరం గ్రామాల్లో పంపిణీ చేయడానికి సిద్ధపడడం జరిగిందండి. ఆ కార్యక్రమంలో భాగంగా నిన్న పెదబోగిలో 16 మందికి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఈ రోజు 32 మందికి సాలూరు పాచిపెంట కలిసి సాలూరులో డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. రేపు గజపతినగరంలో 32 మందికి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుందండి. ఈ మొత్తం 80 కిట్లకి ఒక్కొక్క కిట్టు 1800 రూపాయలు చొప్పున 20 మందికి 96,000 రూపాయలతో ఒక్కొక్కరికి 13 రకాల వస్తువులతో మేము డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుందండి. ఇంతటి ఆర్థిక సహాయాన్ని అందించిన గివ్ ఇండియా వారికి స్వస్తి తారాస్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. అలాగే మాకు మోరల్ సపోర్ట్ ఇస్తూ గైడెన్స్ ఇస్తూ మాకు కోవిడ్ ప్రోటోకాల్స్ను పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని ఎంత బాగా నడిపించడానికి మాకు ఎల్లవేళ సపోర్ట్గా ఉన్న కళాం సార్కి పార్లెట్ సార్కి సత్యనారాయణ సార్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారండి.